జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం అమరావతిని విధ్వంసం చేసి అమరావతిని నాశనం చేస్తూ అమరావతిని ఒక శ్మశానంతో పోల్చి ఈ ప్రాంతాన్ని నాశనం చేయటానికే కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంతం కోసం త్యాగం చేసి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా గత ప్రభుత్వం సిఆర్డిఏ చట్టంలో పేదవాళ్ల కోసం పెట్టినటువంటి జోను స్పష్టంగా పెట్టాం ఆ రోజు ఐదు శాతం భూముల్ని పేదవాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ఇచ్చే విధంగా ఆ ఉచితంగా ఇచ్చే భూమిలో బ్రహ్మాండమైనటువంటి ఆధునిక టెక్నాలజీతో ఇల్లు కట్టించే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఆర్ జోను ఫైవ్ జోన్ అని పెట్టి ఇవాళ ఒక ఎలక్స్రా ఎలక్ట్రానిక్ సిటీకి ఇచ్చినటువంటి భూమిని పేదవాళ్ళకి ఇస్తున్నాం సెంటు పట్టాలు ఇస్తున్నాం అని చెప్పి ఈరోజు రెచ్చగొడతా ఉన్నాడు ఏమీ లేకుండా ఏమీ అభివృద్ధి చేయకుండా సెంటు పట్టా అక్కడ ఇస్తే దేనికి ఉపయోగపడుతుంది ప్రజలకి అంటే పేదవాళ్ళ మీద నీకున్న చిత్తశుద్ధి ఏంటి నీకున్న ప్రేమ ఏంటి తెలుగుదేశం హయాంలో తొమ్మిది విశ్వనగరాలను కట్టి ఒక అద్భుతమైన రాజధాని కట్టి దాంట్లో పేదలకి భాగస్వామ్యం కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన చేసి ఒక జోన్ని ప్రత్యేకంగా పెట్టాలకి పదిహేను వందల పైన పేదవాళ్ళకి ఇళ్ల కోసం కేటాయించి సిఆర్డిఏలో చట్టం చేసి అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించి చేస్తే ఈరోజు నువ్వు చేసిన పన్నెండు జగన్మోహన్ రెడ్డి అని